ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటాలను ఉద్రతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ అప్కాస్ నుంచి మినహాయించి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సచివాలయాలకు బదలాయింపు ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ ఆగస్టు 30-31 సెప్టెంబర్ 2nd అన్ని మున్సిపాలిటీ దగ్గర కూడా నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది. అలాగే 6-7 రాష్ట్ర రాజధానిలో కూడా నిరాహారదీక్ష చేస్తాం. అప్పటికి కూడా పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 8th అన్ని కలెక్టరేట్ల ద్వారా కూడా నిరసనలు తెలియజేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మాత్రం మొత్తం సమ్మెకు కూడా కార్మికులు సిద్ధపడడానికి అని చెప్పి ప్రభుత్వానికి ఈ నిరాహారదీక్ష ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సచివాలయాలకు బదలాయించాలనే పేరుతో కార్మికుల మీద పనిభారం పేస్తున్నారు. అలాగే 60 సంవత్సరాలు నిండాయని పేరుతో ఎటువంటి నష్టపరిహారం కానీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ లేకుండా ఏకపక్షంగా ఇంటికి పంపించేయడం కూడా కరెక్ట్ కాదు. రిటైర్ అయిన కార్మికుల కుటుంబాల స్థానంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే చనిపోయిన కార్మికుల కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఏదైతే ఇప్పుడు పట్టణ అవసరాలు పెరుగుతున్నాయో పెరుగుతున్న పట్టణ అవసరాలు కారణంగా కార్మికుల సంఖ్యని వెంటనే పెంచాలి. వీటితో పాటు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి తప్ప ఆప్కాస్లో పెట్టి మొత్తం ఉద్యోగ భద్రతకి నష్టం చేస్తే మాత్రం దీని మీద తీవ్రంగా పోరాడతాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సమస్యలు పరిష్కరణ చేయకపోయిన కారణంగా నిన్న ఈరోజు నిరంతరం 2nd మా సమస్యలు అంటనే కాండిడ కార్మికులకి పర్మనెంట్ చేయాలి, 60 సంవత్సరం తొలగించిన వాళ్ళకి గ్రాడ్యుయేట్ పెన్షను, వాళ్ళ కుటుంబం కాదుకుని ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే కాంట్రాక్ట్ డ్యూటీ చేస్తుండగా మరణించిన కుటుంబం కూడా ఆదుకుని ఉద్యోగాలు ఇవ్వాలని, 11వ పిఆర్స్ అమలు చేయాలని, స్కూల్ సేపులకు ఇంజనీర్ సెక్షన్లు కూడా కనీస వేతనాలు వాళ్ళకి అమలు చేయాలని, సక్రేట్ అంటే ఈ గవర్నమెంట్ పాదయాత్ర చేస్తుండగా ఇచ్చిన హామీలు ఏంటంటే కాండిడ కార్మిక మున్సిపల్ సిబ్బందికి పర్మనెంట్ ముందుగా చేస్తాను, ముందుగా ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. ముందు మాకు పర్మనెంట్ కావాలి, సమాన వేతనాలు కావాలి, స్వచ్ఛలను బదిలీ చేయకూడదు, హాపు బదిలీ చేయకూడదు. ఈ డిమాండ్ల మీద నిరాహారదీక్ష మేము ఈరోజు 2nd రేపు కూడా ఉంది. అదిగానే కాకపోతే మాత్రం 6-7-8 విజయవాడలో కూడా నిరాహారదీక్షలో కూర్చుంటాము. అక్కడ మా నాయకులు ఏ పిలిపిస్తే ఆ పిల్లకి మేము సిద్ధంగా ఉంటాము. కార్మికులు కూడా ఈ సమస్యలు పరిస్థితులు కాకపోతే నిరాహారదీక్షలో కూడా వెళ్దాం అనుకుని కార్మికులు కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలి. కరోనా మహమ్మారి కరోనా వచ్చినప్పుడు నుండి కూడా ఊర్లో చూసే ప్రజల కూడా బాగోలేదు. కాబట్టి వాళ్ళు ప్రజలు దృష్టిలో పెట్టుకొని కార్మికులు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేనాడు మాత్రం ఏ ఒకటి ఇబ్బందులు వచ్చేసారో ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతున్నాం. నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ యూనియన్ నాయకుడిని.